నమస్కారం టీఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అది మేషాది ద్వాదశ రాశులకు వారికి ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తాయి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాగే సర్వ విఘ్నోపశాంతయే నమ ఈ వారం రవి యొక్క సంచారం సింహంలో స్వక్షేత్రంలోను చంద్రుడి యొక్క సంచారం కర్కాటకంలో స్వక్షేత్రంలో ప్రారంభించి సింహ కన్యా అదే అదేవిధంగా వచ్చేసి కుజుడు యొక్క సంచారం ఐదో తేదీ నుంచి కూడా కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడి యొక్క సంచారం ఐదో తేదీ నుంచి కూడా తులారాశిలో ప్రవేశిస్తున్నాడు బుధుడు కన్యా రాశిలో అదేవిధంగా వచ్చేసి గురుడు కుంభంలో వక్రించి శని మకరంలో స్వక్షేత్రంలో రాహు వచ్చేసేసి వృషభంలోను కేతు వచ్చేసి వృషిక రాశిలోను సంచారం చేస్తున్నాడు ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలిగిస్తాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి పరిస్థితుల్లో కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు ఈ వారం అది కూడా వారాంతానికి ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలు చాలా విశేషంగా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు ఇది ఆరు ఏడు తేదీల్లో స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అందులో ఏంటంటే మీకు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ప్రత్యేకంగా కుజుడు చంద్రుడు బుధుడు యొక్క స్థితి భాగ్యస్థానంలో అనుకూలంగా చాలా విశేషమైనటువంటి యోగదాయకమైన స్థితి చెప్పవచ్చు అష్టమ స్థానంలో రవి ఉండటం వల్ల కొంత అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ కూడా రవి స్వక్షేత్ర స్థితి కాబట్టి కొంత దీర్ఘకాలికంగా కాకుండా తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు అది కూడా వచ్చేసి కొంత తీవ్ర స్థాయిలో కాకుండా స్వల్ప ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు అని చెప్పాలి ద్వితీయ స్థానంలో గురుడు ఉండటం కొంతవరకు అనుకూలతలను పెంచినప్పటికీ కూడా వీరికి పంచమంలో ఉన్నటువంటి రాహు వల్ల కొంతమంది మీద ప్రత్యేకమైనటువంటి గ్రహపీడ అది కూడా వచ్చేసి శాపం లాంటిది స్త్రీ సంబంధమైనటువంటి వాళ్ళ మీద పురుషు సంబంధమైనటువంటి పీడ కానివ్వండి లేదంటే మగవాళ్ళ మీద అయితే ఆడవాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని కుట్రలు కుతంత్రాలు కుయుక్తుల వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఇతరులు చేసేటువంటి అంటే కుటుంబంలో జరిగేటువంటి కొన్ని అంతర్గతమైనటువంటి పరిస్థితులు మీ యొక్క ఇబ్బందులను పెంచుతున్నాయి తర్వాత వచ్చేసి మీరు ఆశించిన దానికి విరుద్ధంగా జరిగిన కారణం చేత ఒక మనస్తాపమో లేకుంటే ఒక ఆశాభంగము ఇలాంటి వాటికి దోహదకార అయ్యేటువంటి గ్రహస్థితి ఈ వారం మీకు మకర రాశికి ఉండేటువంటి ఫలితం కదా చెప్పవచ్చు అయితే ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది తర్వాత వచ్చేసి కొంత మంచి యోగాలు ఉన్నాయి దూరదేశం నుంచి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి భాగ్యస్థానంలో ఉండేటువంటి భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల దూరదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి దూరదేశం నుంచి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేదంటే మీరు ఎవరైతే విదేశీ ప్రయాణాన్ని కోరుకుంటున్నారో వాళ్లకు ప్రయాణానికి అనుకూలమైన పరిస్థితులకు తగినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పవచ్చు ఇవన్నీ కూడా ఒక రకంగా మీకు కొన్ని స్థాన మార్పునో లేకుంటే ఒక రకమైనటువంటి ఉద్యోగ మార్పునో సూచించినప్పటికీ కూడా అది మార్పు కొంతవరకు మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మీకు అవుతుంది తాత్కాలిక సమస్యల నుంచి తాత్కాలికంగా ఉండేటువంటి ఇబ్బందుల నుంచి మిమ్మల్ని దూరం చేయడమే కాకుండా ఒక మంచి స్థితిలోకి లేకుంటే మంచి ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకువెళ్ళి ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధికి దోహదకార అయ్యేటువంటి ఫలితాలకు కొంత దోహదకారి ఈ వారం గ్రహస్థితికి అవుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా శుక్రుడు రాజ్యాధిపతి స్వక్షేత్రంలో ఉండటం భాగ్యాధిపతి బుధుడు స్వక్షేత్రంలో ఉండటం చంద్రుడి యొక్క స్థితి వారాంతం వరకు అనుకూలంగా ఉండటం వీటి వల్ల ఏంటంటే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలను కంటే మంచి అనుకూలతలు మీకు దోహదకారిని మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి అనుకూల స్థితిలోకి నెట్టడం జరుగుతుంది తద్వారా వచ్చేసి సమస్యలు ఒక పక్కన ఉన్నా కూడా ఆ సమస్యల కంటే అధికమైనటువంటి లాభాన్ని లబ్ధిని పొందగలుగుతారు కాబట్టి కొంత ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు ఎల్లు నడిసిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా శని కంటే కూడా బుధ శుక్రులు మిమ్మల్ని ఇంకో ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క సహాయంతో సహకారంతో మీ జీవితంలో ఉండేటువంటి కొన్ని సమస్యలకు సత్వర పరిష్కారాలు లభిస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి మకర రాశి వారికి గతంతో పూడ్చుకుంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఉన్నాయని చెప్పవచ్చు మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి సంఖ్యగా చూసుకున్నట్టే ఆరు అదృష్టాన్ని ఇస్తుంది అదేవిధంగా నీలం వర్ణం మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులను కలిగిస్తున్నది మీరు పూజించవలసింది ప్రత్యేకంగా వచ్చేసి గ్రహ సంబంధమైనటువంటి విఘ్నాలు తొలగడం కోసం నారాయణల్ని ఆరాధించండి తద్వారా వచ్చేసి మీకు గ్రహపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయని చెప్పవచ్చు